హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో మన వంటింట్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనం కంగారు పడుతూ పొద్దున్న లేచినప్పటి నుంచి, ఆడవాళ్ళకి ఒక పని కాదు, పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునే వరకు చాలా పనులు ఉంటాయి అన్నమాట. మనం అదే ఆ బిజీ షెడ్యూల్లోని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తాము, వంటలు చేస్తాము, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇన్ని చేస్తూ ఉంటాము. బట్ మన కాన్సన్ట్రేషన్ అనేది ఇన్ని వాటి మీద పెట్టాలి కాబట్టి కొన్ని కొన్ని మనం అంటే పట్టించుకోము అని చెప్పలేను, కానీ కొన్ని మనం ఏంటంటే చూసుకునే అంత టైం ఉండదు. అందులోని మెయిన్గా మనకి ఏంటంటే పెరుగు తోడు పెడుతూ ఉంటారు కదా ఎవ్రీడే. మనకి నైట్ ఇళ్లలో పెరుగు తోడు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే ఫ్రెష్ పెరుగు తినాలి బయటది ఎందుకు అనుకునే వాళ్ళు. అయితే ఈ పెరుగు ఏంటంటే ఎక్కువ శాతం తోడు పెట్టుకుంటూ ఉంటారు కదా. అయితే ఈ తోడు పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే కొంతమందికి పుల్లగా ఉంటే నచ్చుంది, కొంతమందికి అసలు పులుపు నచ్చదు అనమాట. అది ఎలా ఉంటే చప్పగా అప్పటికప్పుడు అలానే ఉండాలి. లేదంటే ఒకవేళ మనం బయట నుంచి తెచ్చుకున్న ప్యాకెట్ కూడా ఏంటంటే షాప్స్లోని ఎప్పటి నుంచో స్టోర్ అయి ఉంటాయి, మనకి ఎప్పుడు కూడా ఆన్ ద మనకి ఇప్పుడు వెళ్ళగానే మనకి వాళ్ళు ఇప్పుడే మనకి డెలివర్ చేయరు ఆ యొక్క ప్రోడక్ట్స్ కూడా. ఈ డైరీ ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి వీళ్ళు షాప్ వాళ్ళకి వేస్తారు కదా మినిమం ఒక 5 to 6 days వరకు వాళ్ళైతే స్టోర్ చేసుకుంటారు అన్నమాట. ఈ యొక్క పెరుగు ప్యాకెట్లు కానీ లేకపోతే పాల ప్యాకెట్లు కూడా ఏంటంటే 2 to 3 days వరకు స్టోర్ అయి ఉంటాయి. అండ్ మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏంటంటే 2 to 3 days స్టోర్ అయి ఉంటాయి. బాగా పులుపు ఎక్కిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే బయట ఒక మజ్జిగ తాగినా లేకపోతే పెరుగు ప్యాకెట్ తీసుకున్నా మీరు ఇంటికి తీసుకొచ్చేసరికి మీకు ఆ పులుపున తెలుస్తుంది అనమాట, బాగా పుల్లగా ఉంటుంది. ఇది కొంతమందికి నచ్చుతుంది, అరే పుల్లటి పెరుగు కావాలి అని చెప్పి కొంతమంది ఇష్టంగా తింటూ ఉంటారు. 2 to 3 days ఇంట్లో తయారు చేసుకున్నా సరే స్టోర్ చేసుకొని మరీ ఆ పుల్లటి పెరుగు కావాలని తినేవాళ్ళు ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది ఏంటంటే అంత తినని వాళ్ళు మాకు ఇన్స్టెంట్ గా ఏమంటారు అది పులుపు ఉండకూడదు, 2 to 3 days స్టోర్ చేసుకున్నా సరే పుల్లగా అవ్వకూడదు, ఎలా మరి ఏంటి అనుకుంటున్నారా. ఈరోజు మీకు ఆ టిప్పే చెప్పడం జరుగుతుంది. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ టిప్ అనమాట. ఏమీ కాదు, మీ ఇంట్లోనే ఒక కొబ్బరి ముక్కగానే ఉంటే అది మళ్ళీ మీరు అడుగుతారు ఎండు కొబ్బరా పచ్చి కొబ్బరా అని చెప్పి. పచ్చి కొబ్బరి మనం ఇంట్లో గుళ్ళోని దేవుడి దగ్గర కొడతాం కదా, ఆ యొక్క కొబ్బరి ముక్క కానీ ఉంటే చిన్న ముక్క మీరు ఆ పెరుగులో వేసి పెట్టేసుకోండి. అయితే తెచ్చిన రోజే అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు మనకి ఏంటంటే పుల్లగా ఉండదు. మీరు ఎవరైతే 2 to 3 days వరకు ఆ పెరుగుని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఇటు బాగా యూజ్ అవుతుంది అనమాట. చక్కగా ఆ పెరుగు ఏంటంటే మీరు ఇవాళ యూజ్ చేసుకున్నారు కదా బాగానే ఉంటుంది చప్పగా. సో ఆ నెక్స్ట్ డేకి మీకు అది పుల్లగా చేంజ్ అవడం అన్న స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఈ కొబ్బరి ముక్క ఏదైతే ఉందో ఒక చిన్న పీస్ కట్ చేసుకొని ఆ యొక్క పెరుగులో వేసేసుకోండి. ఈ పెరుగులో వేసేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పులుపు ఏదైతే ఉందో దాన్ని ఈ కొబ్బరి ముక్క ఉంటుంది కదా ఆ పుల్లగా అవ్వకుండా చేస్తుంది అనమాట. ఆ పులుపు ఒకవేళ అది ఏర్పడినప్పటికీ దాన్ని అబ్జర్వ్ చేస్తుంది, కోకోనట్కి ఆ పవర్ ఉంటుంది. సో కాబట్టి ఆ పెరుగు అనేది పులుపుగా అవ్వకుండా మళ్ళీ యథాతిథిగా 2 days అయినా 3 days అయినా సరే పుల్లగా అవ్వకుండా మీకు కావాల్సిన నార్మల్ దాంట్లోనే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఈ టిప్ అయితే మీరు యూజ్ చేయండి. అంటే పుల్లగా ఇష్టపడిన వాళ్ళకి అది కొంతమంది ఏంటంటారు ఆ పుల్లగా తినకుండా ఆ పెరుగుని పడేస్తూ ఉంటారు కూడా చాలా వరకు. ఎందుకంటే నేను కూడా చూశాను అనమాట చాలామందికి పుల్లటి పెరుగు నచ్చదు, అది పుల్లగా అయిపోయిందని చెప్పి వదిలేయడం లేకపోతే పడేయడం ఇట్లా అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఏంటంటే ఇటువంటి టిప్స్ మనకి తెలియదు, అరే అది పుల్లగా అయిపోయింది కదా ఇంకెవరు తింటారని చెప్పి మనం కూడా అట్లనే వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి చిన్న చిన్న టిప్స్ కానీ మనం తెలుసుకున్నట్లయితే రేపు పొద్దున్న ఇట్లాంటివి అటువంటివి ఏమైనా కానీ జరిగితే డెఫినెట్గా మనకి యూజ్ అవుతాయి. అండ్ ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం సేవ్ చేసుకుంటాం అన్నమాట ఇట్టే వేస్ట్ చేయకుండా. ఈరోజు కాలంలోనే ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఈ ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అందరం కరోనా టైంలో చాలా ఫేస్ చేసాం, ఆల్రెడీ అందరం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి దేన్ని కూడా వేస్ట్ చేయొద్దు. ఒకవేళ దాని నుంచి మనం ఎలా దాన్ని సొల్యూషన్ చేయాలని చెప్తే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మన అమ్మమ్మలు కానీ బామ్మలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి టిప్స్ చాలా తెలుస్తాయి వాళ్ళకి. సో మనం అడిగి తెలుసుకుంటే చాలా మంచిది అనమాట. ఇవి జస్ట్ మనం పెద్ద శ్రమ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఇటువంటి చిన్న చిన్న టిప్స్ మనం తెలుసుకున్నట్లయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్స్ కూడా మనం పొందొచ్చు. సో ఈసారి నుంచి ఇలా పెరుగు ఎవరికైనా కానీ పుల్లగా అయిపోతే డెఫినెట్గా పడేయకండి. నేను చెప్పిన ఈ యొక్క రెమెడీ ఈ టిప్ ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. 2 to 3 days వరకు మీరు మంచిగా ఆ యొక్క పెరుగుని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ టిప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.